హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ఆర్వెస్టర్ వ్లాగ్స్. నేను మీ అజయ్ యాదవ్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే ఏం బాగుండో ఏమో, ఎందుకంటే చూస్తారు కదా పరిస్థితి ఇట్లున్నది, మరీ ఘోరంగా ఉన్నది. అసలు ఈ ముందు ముందు ఏమవుతుందో ఇంకా నాకు ఏం అర్థమవుతలేదు. ఇప్పుడే లాస్ట్ వీడియో చూసినారు కదా ఇట్లా బండి వన్ సైడ్ దిగి వన్ సైడ్ అయిందో. సో అట్లా జరిగింది. ఇక నాకైతే ఇక్కడ కూడా ఏం మంచిగా అనిపిస్తలేదు. ఇక్కడ నుంచి వేరే కాడికి పోదామని ఫిక్స్ అయినా. ఇక్కడ ఏం నడ ఈ ఆంధ్ర పెరిగిన ఏం నడవకుండా మంచిదే. ఇక బండి మొత్తం ఒక 1,00,000 రూపాయలు అప్పైనా మంచిదే. ఈ ఆంధ్ర పెరిగిన మొత్తం బండి మొత్తం తిప్పుదామనే చూస్తాను. ఇక అట్లానే ఇక మైండ్ అంతా ఖరాబ్ అయింది. చూస్తారు కదా పరిస్థితి ఎట్లున్నదో. సో మీరైతే నాకు ఇంకా సపోర్ట్ చేసినట్లయితే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను. ఇట్లనే ఉంటాయి వీడియోలు, ఎందుకంటే మనకి ఎంత కష్టం అవుతుందో హార్వెస్టర్ అంటే, మన టూ వీల్ ఎంత రిస్క్ ఉందో మీరు చూస్తారు కదా. సో ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా మంచి మంచి, అంటే ఇంత బ్యాడ్గా అయితే ఏం రావు. బండి నడిస్తే మాత్రం పర్లేదు, బాగానే వీడియోస్ అయితే ఇస్తాను. సో ఇక మీరైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుంచి అయితే వెళ్ళి స్టార్ట్ అవుదాం మనం. అయితే ఎక్కడికి వెళ్తున్నా అనేది అయితే మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అట్లయితేనే మీకు అర్థమవుతుంది. ఓకే, మన ఛానల్ని ఏమైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే దానివల్ల నేను ఎప్పుడు పెట్టిన వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ తరస్తుంది అన్నమాట. సో ఈ లిస్ట్ ఈ వీడియో అయితే మన 22లో లాస్ట్ వీడియో అన్నమాట. సో నేను అయితే December 31st రోజు అప్లోడ్ చేద్దామని అనుకుంటాను. ఎందుకంటే మనకు నెక్స్ట్ వచ్చేది న్యూ ఇయర్ కాబట్టి అందరికీ పేరు పేరున చెప్తానా, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా బాగుండాలి. ఈ సంవత్సరంలో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో 22లో నాకు ఒకసారి కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోకండి. మీరు అందరూ అనుకుంటారు కాదు ఇంక ఎక్కడ పని లేదు, బండి మొత్తం అంత ఘోరంగా తిప్పుతాండు, ఏంటిది అని వేస్ట్గా తిప్పుతాండు అని మీకు అందరికీ డౌట్ రావచ్చు. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, మనం ఇక్కడికి వచ్చిన 2 రోజులకో ఒక మరో రోజుకో వాన పడ్డది, అది పెద్ద మైనస్ అయింది మనకు. ఆ వాన పడకపోతే మనకు ఇప్పటి వరకైతే ఒక 100 గంటలు అయితే కోస్తున్నాం, అట్లుండే సిచ్యువేషన్ అయితే. సో వాన పడైతే మనకైతే పెద్ద తలకే నొప్పి అయింది. సో మనకి ఇక్కడ ఏంటంటే ఈ బండి ఇంతగానో ఎందుకు తిప్పుతానంటే, మనకు ఏజెంటు ఒకే, అంటే ఇక్కడ మన ఉన్న ఏరియాలో అయితే ఒక ఏజెంట్ తెలుసు నాకు, పెద్ద అయితే ఎవరు తెలియదు. ఆ ఏజెంట్ కానీ నేను ఒక 100 గంటలు కోసి మళ్ళీ నైట్ పేట మొఖాన్ అయితే వెళ్ళిపోయేది. సో మనకైతే ఇక్కడ ఉన్న ఇప్పుడు ముందు పోయే కాడన అయితే ఇంట్లో బట్టి ఎందుకు ఆయనంటే ఇక్కడ ఫీల్డ్ అయిపోతుందని మనకి ఇంకా ముందు అటు దువ్వూరు కడప కాబట్టి. సో అక్కడ ఏజెంట్లు అయితే మనకి ఎవరు తెలియదు, అండ్ దానివల్ల మనం ఇక్కడ ఆగడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఇక మనం అక్కడ ఏజెంట్కు కొంచెం, అంటే ఇప్పుడు ఇక్కడ ఏజెంట్ అక్కడికి పరిచయం చేపించి పంపిస్తుండు, అది దాని కూరడానికి ఇన్ని రోజులు లేట్ అయింది. అండ్ ఇన్ని రోజుల మందం ఇక్కడ ఖర్చుల మందం వద్దని ఆయన. సో ఇదైతే ఇంతవరకు అయితే జరిగింది. మీరంతా బ్యాడ్గా అయితే ఏమనుకోకండి, అట్లుంది పరిస్థితి. ఇదైతే ఇప్పటి వరకు అయితే జరిగింది ఇదే. ఇక సో ఇక్కడ నుంచి అయితే ఇక బయలుదేరుదాం ఈ విలేజ్లోకి వెళ్ళి. ఇక్కడైతే ఏం బాగా నడవలే, చూసినారు కదా లాస్ట్ వీడియో అంత ఘోరంగా అయింది. ఇంకేమన్నా జరగవచ్చు మనకి, ఏమన్నా మళ్ళీ బండి ఏమైనా ప్రమాదం అయితే అని నేనైతే భయపడ్డా. ఇగో సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నా. సో ఇదే రూట్ ఇక స్టేట్ హైవే ఎక్కుతుంది. ఫ్రెండ్స్, నాతో మాట్లాడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి మన హార్వెస్టర్ వ్లాగ్స్ అని టైప్ చేయండి, ఫాలో చేయండి, మెసేజ్ చేయండి, కాల్ చేయండి, మాట్లాడుకుందాం. ఇక్కడ ముందు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అది స్కూల్ అన్నమాట. దూరం నుంచి చూస్తే అంత వేరే విధంగా ఉంది కదా. స్కూల్ అంటే కాంపౌండ్ వేరే ఉండాలి, కానీ ఇదంతా మరీ ఘోరంగా ఉన్నది. ఆ స్కూల్ లోపల కూడా అక్కడ దగ్గర పోయి వెళ్తే కూడా ఏం బాగాలేదు. మొత్తం ఇది చెరువు లెక్క ఉంది, అంత వర్షం పడితే మాత్రం అసలు అది మరీ డౌన్ ఉన్నది. అలా వర్షం పడితే ఏమైందంటే మొత్తం నీళ్ళు అలా క్లాస్ రూమ్లలో పోయేటట్టున్నాయి, మరీ ఇంత ఘోరంగా ఉంది. ఇక్కడ బా అంటే రోడ్లు కూడా ఏం కరెక్ట్ లేవు, మరీ ఇంత ఘోరంగా ఉండదు. చదువుకునే వాళ్ళకు కూడా ఇంత ఘోరంగా ఉండాలంటే ఇక బయట ఇంకా ఎట్లుందో ఏమో, అసలు ఏం అర్థమవుతుంది ఇక్కడ చూస్తే. ఇక్కడ ముందు కనిపిస్తుంది టూ వీలు, ఆ బండి కూడా మొత్తం టైర్ల ఘోరంగా మట్టి పట్టుకున్నది. అంటే దాన్ని బట్టి టూ వీల్ మొత్తం ఎక్కడి పోయినా కూడా, టూ వీల్ బండికి ఎక్కడి పోయినా కూడా ఏం ఫలితం అనేది లేదన్నట్టు, ఏం లేనే లేదు. మరి ఇంత ఘోరంగా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్లా వర్షం పడుతుంది అంటే మనం అనుకోలేదు కదా వర్షం పడుతుందని. ఇట్లుంటే మాత్రం వర్షం పడ్డాక బయలుదేరిన అయిపోవు, మరి ఇంత దారుణంగా ఉంది. ఇక్కడ చుట్టుపక్కల చూడండి, మొత్తం మొక్కదున్న చేనులు ఉన్నాయి, మొత్తం పల్లి శనిగే మొత్తం ఇదే ఉంది. వీటికి కూడా మన బండ్లు పెట్టచ్చు, కానీ మనకు అంత రిస్క్ తీసుకోలేము అంత మనం అయితే. ఇక చిన్న హైవే ఎక్కి అయితే టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇక ఇదే రూట్ అన్నమాట, మనం స్ట్రేట్ వెళ్ళాలి మొత్తం.
నాకు కొంచెం హైవే ఎక్కిన కింద కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆ చిన్న రోడ్లలో మొత్తం ఏమైనా హెవీ వెహికల్స్ వస్తే వాటికి దారి ఇవ్వాలి, మళ్ళీ మనకి ఏమన్నా రోడ్డు మీద ఇట్లా మన రంధ్రాలు ఇట్లా ఉన్నా కూడా ఇబ్బంది అవుతుంది, ఎటన్నా దిగినా కూడా అట్లా కొంచెం భయం అవుతుంది. మనకే కాదు ఇక ఎవరికైనా అంతే ఉంటుంది. ఇక్కడ మన బండి ఎందుకు ఆపిర్రంటే మన కార్డు పనిచేస్తుంది, అలా బ్యాలెన్స్ ఉన్నాయా లేవా అని చెకప్ కురానికి మన బండి సైడ్ కాపి ఫస్ట్ అక్కడికి వెళ్ళి కార్డు పనిచేస్తుందా పనిచేస్తే అలా బ్యాలెన్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేసినాకనే పంపిస్తుర్రు. ఇదైతే మంచిదే పని, ఎందుకంటే మన బండి అందులో ఉన్నాక అంటే ఆ టోల్ గేట్ లోపలికి వెళ్ళి మళ్ళీ బ్యాలెన్స్ లేకపోయినా కార్డు పని చేయకపోయినా మళ్ళీ ఇబ్బంది కదా అని వాళ్ళు అయితే అట్లా చేస్తుర్రు. ఇదైతే మంచి ఆలోచన, ఎందుకంటే మన బండాలకు వెళ్ళాక మళ్ళీ దమన ఏదైనా ఇప్పుడు కార్డు ప్రాబ్లం అయినా ప్రాబ్లం అయినా కూడా రివర్స్ వస్తే దీనికి తాకిన అటు తాకిన మన బండికి ఏమైనా ప్రమాదం ఏమైనా అయినా కూడా వాళ్ళ ఇబ్బంది కదా అని వాళ్ళు అయితే ఇట్లనే చేసారు. సో నాకైతే పని బాగా నచ్చింది, అంటే వాళ్ళు చేసిన పని అయితే బాగా నచ్చింది. మీరు కూడా ఎవరన్నా ఫస్టే మన కార్డు పనిచేస్తుందో పనిచేస్తలేదో బ్యాలెన్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకున్నాక లోపలికి వెళ్ళండి, అల్లకి వెళ్ళినాక మళ్ళీ ఇబ్బంది పడడు అవసరమా అని నాకైతే అనిపించింది. లాస్ట్ వీడియోలో నాకు ఒక బ్రో మెసేజ్ చేసిండు, అంటే కామెంట్ చేసిండు, టూ వీల్తో ఎందుకు అంత కథలు పడుతున్నావు అంటే నా బండి దిగబెట్టుకోవడం నాకు ఏమన్నా హ్యాపీయా లేకుండా నాకు ఏమన్నా సంబరమా, అది ఏదో ఫీల్డ్ కురానికి నడుస్తలే కదా అని దొరికి ఆ ఫీల్డ్తో ఫీల్డ్ కురానికి నేను వెళ్తే అది ఏదో నా టైం మంచిగా లేక అటు వన్ సైడ్ అయ్యింది, అట్లా వేసుకోవడం నా బండికి దిగబెట్టుకోవడం నాకు ఏమన్నా హ్యాపీయా బ్రో, అట్లా బ్యాడ్ కామెంట్ చేయకండి. ఇంకొక బ్రో కూడా ఏదో ఏదో చేసిండు, అట్లా చేయకండి. మీకు ఏమైనా నాతో మాట్లాడాలనుకుంటే చెప్పిన ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ఫోన్ చేయి మెసేజ్ చేయి మాట్లాడుకుందాం, కానీ అనవసరంగా బ్యాడ్ కామెంట్లు పెట్టకండి. ఎందుకంటే మనకు మనం చేసే పని ఏంటంటే హార్డ్ వర్క్ అట్లనే ఉంటుంది, మన మోటర్ ఫిల్ అంటేనే ఇట్లుంటుంది, మనం అనుకునేది ఒకటైతే అట్లా జరిగేది ఒకటవుతుంది, అట్లుంటుంది. మనం ఇక్కడ ఇప్పుడు నేను ఆంధ్రాకి వచ్చి ఇట్లా మన బండి నడుస్తుందనే వచ్చిన, కాకపోతే ఇంత దరిద్రం అవుతుందని నేను అనుకున్నానా? అట్లుంటుంది మోటర్ ఫీల్డ్, ఇవాళ నడిచిందని హ్యాపీ ఉండద్దు, రేపు నడవలేదని బాధపడద్దు, అట్లనే ఉంటుంది అన్నమాట మోటర్ ఫీల్డ్ అంటేనే ఇట్లా. కానీ అన్నిటికీ ఓర్చుకొని ముంగడికి వెళ్ళడమే మనకున్న లక్ష్యం అన్నమాట, లేకపోతే ఇక ఇదే భయపడి సపడేకి ఉండద్దు, అన్నిటికీ ముందడి వేయాలి, కాకుంటే ఓసారి సక్సెస్ అవుతాం ఓసారి ఫెయిల్ అవుతాం అట్లుంటుంది అన్నట్టు. ఇట్లా జరిగినాక వాళ్ళు బైక్ అనేది ఇష్ట రైట్.
రైతు అనేది ఒక దేశానికి వెన్నెముకలా అంటే అంటారు, కానీ వేస్ట్ రైతు. రైతు లేకపోతే దేశం అనేది లేనేలేదు. ఎందుకంటే దేశానికి అన్నం పెట్టేది రైతు అనేది అందరికి తెలుసు. ఇక్కడ చూడండి ఇంకెట్లా పడ్డదో, మరీ ఇంత ఘోరమా, అది ఎట్లా కోస్తారేమో ఇక వాళ్ళకే తెలిసి ఉంటుంది. ఇప్పుడు కనిపిస్తుంది ఫీల్డ్, ఇందాకనైతే మొత్తం జొన్నలు, పెసర్లు, మినువులు, శనగ ఇట్లనే ఉంది ఇందాకనైతే. ఇప్పుడైతే మనకు ఫీల్డ్ కనిపిస్తుంది, ఇక్కడ నుంచి అయితే మనం ఇంకెళ్తూనే ఉండాలి, చాలా దూరం ఉన్నది. మీరైతే నాకైతే ఇంకా సపోర్ట్ చేయాలని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటానా. ఇదే రోడ్డు మనం అయితే వెళ్ళేది. నేనైతే రోడ్డు వీణ వెళ్ళేటప్పుడు అయితే ఇట్లనే ఇదే నా కనబడుతుందా, ఇదే స్టేటు, ఆ డివైడర్ మధ్యలో వేసుకొని స్టేట్ వెళ్తూనే ఉంటా. ఎందుకంటే పక్కన ఇక హెవీ వెహికల్స్ వచ్చినా మనకు అది సంబంధం ఏమి ఉండదు, వాళ్ళు ఇక రెండు వెహికల్స్ పోయేటట్టే చూసుకుంటా పక్కపండి. ఎందుకంటే మనం ఇక అటు వెళ్ళినా డివైడర్ మోకాన్ని వెళ్ళినా కూడా మనకే ఇబ్బంది అవుతుంది. అట్లయితే అస్సలు వెళ్ళొద్దు, ఎందుకంటే లారీలు బస్సులు అది వేరు, మన వెహికల్ వేరు, అట్లుంటుంది. ఇక ఇటు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది ఆ చెరువు, వ్యూ మాత్రం సూపర్ ఉంది. నాకు ఒక డౌట్ వచ్చింది, చెరువు హైట్ మీద ఉంది, రోడ్ కింద ఉంది, కొంచెం ఏమైనా చెరువు ఇట్లా కట్ట తెగినా, లేక ఒకవేళ చెరువు కట్ట నుంచి ఎక్కేసినా కూడా మరీ ఇంత ఘోరంగా ఉండదు పరిస్థితి. ఎందుకంటే అట్లుంది ఇక్కడ సిచ్యువేషన్ మాత్రం, రోడ్ కింద మీద చెరువు, కట్ట కూడా బాగా చిన్నగానే ఉన్నది, పెద్దగా ఏం లేదు. ఒకసారి ఆలోచించుకోండి ఎట్లుందో అంత, ఒకసారి తెగిపోతే సూపర్ ఉంది. లొకేషన్ మాత్రం సూపర్ ఉంది, ఇటు అటు పచ్చగా ఉన్నది, పచ్చని చెట్లు, పక్క పొంట చెరువు, మధ్యలో కూడా రోడ్డు మధ్యలో డివైడర్ కాడ చెట్లు కూడా ఉన్నాయి, సూపర్ ఉన్నది. మీకు ఎట్లా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. ఈ ముందు కనిపిస్తుంది కదా, అదైతే వెహికల్ చాలా పెద్దగా ఉన్నది, ఇంతకన్నా పెద్దగా కూడా ఉంటాయి. అసలు అది ఎందుకు వాడతారో, అది ఏం వస్తువులు నాకు ఒకసారి కామెంట్ చేయండి. అవంతా వేరే తీరుగు ఉంటుంది వెహికల్, మస్తు పొడుగుంటుంది, రోడ్డు మీద ఇబ్బందికరంగా ఉంటుంది అది కొంటుంది. ఇక్కడ ముందు కనిపిస్తుంది కదా డీసీఎం, మామూలుగా బుర్ర అవ్వలేదు, ఘోరంగా ఉన్నది, అది హెవీ లోడ్ ఉన్నట్టున్నది. అసలు ఎట్లా పడ్డదో అది ఏం అర్థం అయితే లేదు. మరి ఎట్లున్నదో ఆ సిచ్యువేషన్, ఎక్కడి నుంచి జారుకుంటూ పోయి అటు బోర్ల పడ్డది. అది ఎలక్ట్రిక్ మన కరెంటుకు సంబంధించిన వస్తువులను అయితే తీసుకెళ్తుంది. పాపం డ్రైవర్కి ఏమైందో ఏమో, మరీ ఇంత ఘోరంగా ఉన్నది. డ్రైవర్ ఉన్నాడు కదా అలానే కనబడతాడు, పాపం ఏమో ఏమైందో ఏమో. ఇక మనం అయితే అక్కడ ఆగలేము, ఎందుకంటే మనం ఇప్పుడు ఆడ ఆగి ఇట్లా ఏమన్నా చూద్దామన్నా కూడా మనకు టైం లేదు. చీకటి అయితే మనం వెళ్ళే రూటు మళ్ళీ మనం కొత్త కాబట్టి మనకు చీకట్లో కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక నేనేం ఆగలేదు. వెళ్తున్నాయి ఇక అటు లెఫ్ట్ సైడ్ కనబడుతున్నాయి కదా గొర్రెలు, ఈ హైవే రోడ్ అయిన గొర్రెలు అంటే బాగా ఇబ్బందికరంగా అవుతుంది, ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే మనం కూడా అర్థం చేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే కొందరు వాటిని దొక్కిచ్చుడు అలాంటి వీడియోలు చూసిన, అలాంటి చాలా వీడియోలు చూసిన. మీరైతే కొంచెం చూసుకుంటూ వెళ్ళాలి ఆ గొర్రెలు, మేకలు, ఏవైనా ఆవులైనా ఏదైనా అవి ఇట్లా ఎదురుగా వచ్చినప్పుడు వాటికి దారి అంటే అవి వెళ్ళినాకనే మనం వెళ్ళాలి. ఎందుకంటే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఎంత బాగుందో తోట, ఈ మొత్తం చామంతి పూలు. అక్కడ ఆగి ఫోటో ఇట్లా తీద్దాం అనుకున్నా కానీ ఏమన్నా అంటారు ఇట్లా అని మళ్ళీ అనుకున్నా, అట్లా ఏమన్నా అనుకుంటారు కావచ్చని ఇక ఆగలేదు. చెప్పిన కదా లేట్ అవుతుంది అని, మనకు చీకటి అవుతుంది ఇప్పటికే. ఇక్కడ ముందు చూడండి, ఏదో ట్రక్ ఖరాబ్ అయినట్టున్నది చూడండి. ఇక నేను వాళ్ళ ఎంత సందు ఉన్నా చూడండి, ఆ సందులకి వెళ్ళి కూడా బస్సులు రావట్టే, అట్లుంటుంది. ఇక
ఇలాంటి రోడ్డు మీద అయితే బండి ఆగిపోవడమా, పంక్చర్ అవ్వడమా ఇలాంటి అయితే కామన్. ఇక మనం ఇలాంటి ఎన్నో చూస్తాం, మా ఇలాంటి సిచ్యువేషన్లు కూడా మనం కూడా ఫేస్ చేయాల్సి. మన వీడియోస్ చాలామంది చూస్తారు, 10K 15K మంది చూస్తారు, కానీ అసలు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మనకి ఇంకా మంచి మంచి ఇంకా మంచి నన్ను ఇంకా ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటాను. మన ఛానల్ మన వీడియోస్లలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, ఏమైనా తప్పులు ఉన్నా నాకైతే చెప్పండి, ఎందుకంటే నాకేం అర్థం కాదు. మీరే చూసేవాళ్ళు మీరు కాబట్టి మీకే అర్థమవుతుంది తప్పులు ఉన్నాయా మిస్టేక్స్ ఉన్నాయా, లేకుంటే ఇంకేమన్నా చేంజ్ చేసుకోవాలా అవన్నీ చేంజ్ చేసుకుంటా. మళ్ళీ ఒకటి, ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనో నాకు చెప్పండి, అట్లా కూడా వీడియోస్ తీస్తాను. ఎందుకంటే మనకి ఇక్కడ ఇక మనకు ఒక రోజు వీలు అంటే మనకు వీడియోస్ కోరడానికి టైం తీసుకుని అయినా వీడియోస్ కోరడానికి టైం తీసుకొని తీస్తాను. సో ఇంకా నాకు ఇంకా సపోర్ట్ చేయాలని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటానా. చెప్పండి, ప్రతి ఒక్కరు మెసేజ్ చేయండి, అన్న ఇట్లున్నాయి అట్లున్నాయి వీడియోస్ అని, దాన్ని మీ కామెంట్ రూపంలో నేను చూసుకొని దాన్ని చేంజ్ చేసుకుంటా. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి, వీడియో చూసే వాళ్ళు లైక్ కొట్టాలి కామెంట్ చేయాలి. సో మనం అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి నాకు ఏజెంటు లొకేషన్ పెట్టండి, ఇదే హెచ్పీ పెట్రోల్ బంక్లకి వెళ్ళి. సో మనం అయితే ఆ లొకేషన్ పట్టుకొని అయితే ఇక్కడ రావడం జరిగింది. సో మనం అయితే ఇక్కడికైతే వచ్చేసినాం, బండి పెట్టాలని చూస్తాను ఎందుకంటే ఇది పెద్ద ఉన్నది బంకు. సో ఇక్కడికైతే మనం రీచ్ అయినాం, మనం వచ్చేసి ఇప్పుడు కడపకు ఒక 5 కిలోమీటర్ల దగ్గర ఉన్నాం. ఈ ఊరి పేరేదో కాజీపేట కావచ్చు. ఇక్కడికి ఇక్కడ ఇక అయిపోయేదాకా ఇక్కడికే ఇక్కడైతే బాగానే ఉంది ఫీల్డ్ రోడ్, అంటే చుట్టూ అంతా మనం వస్తాడే కనబడ్డది. ఇక అది ఎంతవరకు నడుస్తుందో మన బండి ఇక చెప్పలేము. సో ఇక్కడికి ఇక్కడ ఏమైనా బాగానే పడితే మాత్రం ఇక మరీ ఘోరంగా ఉంటుంది పరిస్థితి. సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోరి, ఎందుకంటే దానివల్ల మనకు ఎప్పుడు పెట్టిన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. సో ఇక ఇక్కడికైతే ఇంతే, ఇక ఇక్కడికైతే వచ్చేసినాం. అక్కడ నుంచి బాగా ఇబ్బంది అయింది, అక్కడ ఏం నడవలేదు. లాస్ట్ వీడియో చూసినారు కదా మరీ ఘోరం అయిపోయింది. అలాంటి సిచ్యువేషన్లో అయితే ఇక మళ్ళీ ఏమన్నా జరుగుతాయి కావచ్చని భయం అయింది. సో ఇక్కడికైతే వచ్చేసినాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం ఎప్పటికప్పుడు వీడియో తీస్తూనే ఉంటా, మీరైతే అస్సలు మిస్ కాకండి వీడియోస్.